నెత్తి నార కొట్టుకొని చెప్పాను. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? నువ్వు నా మాట వినిపించుకుంటాయిగా? ఆ పిల్ల ఆ జాన్చో నాన్చో ఎంత వగలాడి కాకపోతే ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తుందా? అయ్యో పిన్ని, కాసేపు ఊరుకుంటావా? నా తల పగిలిపోతుంది. అవునరా, నేను మాట్లాడినప్పుడల్లా నా నోరు ఇలాగే ముగిస్తావు. ఇప్పుడేం జరిగిందో చూడు. నువ్వు నా మాట వినుంటే ఇంత గొడవ జరిగిండేదా? ఇందా కాస్త మజ్జిగ తాగు. అత్తగారు ఉల్లిపాయ వేశారా? ఉల్లిపాయకి ఇంత సౌండ్? గుణపం మింగి సొంటి కషాయం తాగితే జీర్ణం అవుతుందా? ఇదంతా నా కర్మ. అయ్యో నీ కర్మ కాదు, నా కర్మ. నేను చేసిందే తప్పు. నేను ఎందుకు ఇలా చేశాను? ఎందుకు ఇలా? ఇదంతా తలబద్దలు కొట్టకుండా మాట్లాడతారా? నువ్వేం తప్పు చేసావురా? పెళ్లి సంగతి మాట్లాడటానికి వెళ్ళావు. నచ్చకపోతే మా పిల్ల నిబంధనలు మర్యాదగా చెప్పాలి కానీ చేయి చేసుకుంటారా? మర్యాద తెలియని పశువులు. దానికి తోడు పోలీసులు పిలిచి పట్టిస్తారా? నువ్వే హత్య చేసావా? వాళ్ళు ఇల్లే దోచేసావా? ఒరే బాబు, ఇదంతా నంగనాచి తంగపురం నాంచి వల్ల జరిగిందిరా. అయ్యో అసలే గందరగోళం, ఇంకా ఎక్కువ చేయకపోయింది. అత్తగారు వాళ్ళ నాన్న కేసు పెట్టాడే, దాని సంగతి ఏమిటి? నేనున్నానుగా, మరేం భయం లేదు. వాళ్ళతో మాట్లాడి కేసు విత్డ్రా చేస్తాను. రిడిక్యులస్! కేసు కొట్టేయించాలా? మీ వాడు చేసిన వెధవ పనికి జైలుకి వెళ్ళి తీరాల్సింది. మీరు ఇదే చెప్పడానికి వస్తే ఇక మీరు వెళ్ళొచ్చు. తొందరపడకండి, ఇది నిదానంగా మాట్లాడుకుంటే మన రెండు కుటుంబాలకి మంచిది. రేపు మీ అమ్మాయికి పెళ్లి కావాలి కదండి. ఇప్పుడు ఈ కేసు కోర్టు నానాలరీ జరిగి మీ అమ్మాయి పేరు కాస్త పేపర్లు ఎక్కితే ఏం బాగుంటుంది చెప్పండి? గుడ్డ ముళ్ళ కంచె మీద పడింది, మెల్లగా తీసుకోవాలి. తప్పదు. బాగుందమ్మా మీరు చెప్పేది. పెళ్లి కావాల్సిన పిల్ల ఇంట్లో ఉంది, వారు తాగొచ్చి నా గుమ్మంలో నానా రభసా చేస్తుంటే పోలీసులకు అప్పగించకుండా చూస్తూ ఊరుకోవాలా? అదే అదే నేను చెప్పేది. ఏమిటంటే మీరు చెప్పాల్సింది ఏం లేదు, లోపలికి వెళ్ళండి. సరే, మీరు ఇంతగా చెప్పారు కనుక మీ వాడి మీద కేసు కొట్టించాలనుకోండి. రేపు మా అమ్మాయి పెళ్లి రోజున మళ్ళీ మీ వాడు తాగొచ్చి అల్లరి చేయడం నమ్మకం ఏమిటి? నా పెళ్లి గురించి మీరెవరూ బాధపడక్కర్లేదు. నేను చంద్రాని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. విన్నారా విన్నారా? ఇప్పుడు చెప్పండి, తప్పెవరదో? మీ అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంటే మా వాణ్ తప్పపడడం మర్యాదగా లేదండి. నువ్వు లోపలికెళ్ళు. డాడీ, నా పెళ్లి నా ఇష్టం, నా ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకండి. వాటికి నేను ఒప్పుకోను. జార్జ్, ఇంత జరిగాక ఇంకా గుడ్డువాడికి పెళ్లి చేస్తానని కళ్ళ కూడా అనుకోకు. అనుకున్న ప్రయోజనం లేదు, మా వాడికి వేరే సంబంధం ఖాయం చేశాను. నేనమ్మను. చంద్ర ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? ఒప్పుకోక ఇంత రభస జరిగాక ఇంకా నిన్నే తలుచుకుంటూ కూర్చుంటాడనుకున్నావా? వాడిష్టం మీదే ఆ సంబంధం ఖాయం చేశాను. ఎందుకమ్మా ఓడిస్తావు? అతను మరో పిల్లని చేసుకుంటానంటో అతను ఎలాంటి వాడో అర్థమైపోయిందిగా. నీకు మంచి సంబంధం చూసి నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తాను. అమ్మా, అమ్మాయి లోపల తీసుకెళ్ళి. ఇక మీరు వెళ్ళి రావచ్చు. రండి అత్తగారు రండి. పెళ్ళిని పని ఏమైంది? నాన్సెన్స్ చూసావా? నాన్సెన్స్ చెప్పింది. చంటి, సూట్ కేస్ ఏదైనా ఉందా? ఎందుకు ఉందా లేదా? అక్కడ ఉంది. సూట్ కేస్ ఎందుకు? అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలరా, జరగకూడదే జరిగిపోయింది. చిచ్చి మనుషులా వాళ్ళు, రెండు కాళ్ళ పశువులు. ఒరే బాబు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు, పెడదాం పద. నేను ఎక్కడికి రాను. అక్కడ ఏమైంది? నాన్సి చూసింది ఈ బట్టలన్నీ వాడవేగా. సంస్కారం లేని మనుషులు. తండ్రి కొడుకు కలిసి అరిచారు, గొడవ పెట్టారు. సరే, ఆ పిల్ల అదేం తక్కువైందా? అది అంతకంటే గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చంటి, ఈ బట్టలన్నీ మడతపెట్టు. నాన్సీ ఏం చెప్పిందో చెప్పు. ఇంకేం చెప్తుందిరా, తండ్రి చెప్పినవే చిలకలాగా ఒప్పచెప్పింది. నీ వల్ల దానికి చాలా అవమానం అయిపోయిందట. తాగొచ్చి గొడవ పెడతామని అనుకోలేదట. చిచ్చి, పదే పదే ఆ మాట అనుకోటందుకు మళ్ళీని? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ నాన్న నాన్సీకి వేరే సంబంధం ఖాయం చేశాట. ఈ మాట ఇంత మరీ మరీ చెప్పమన్నాడు. మంచి సంబంధం చూసావురా, ఇలాంటి వాళ్ళని జన్మలు ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను. చంటి, ఇవన్నీ మా వాడు పెట్టలా పెట్టు. బాబు జాగ్రత్తమ్మా. ఏం చెప్పింది? అదే, అది అంతకంటే గటికురాలరా. నువ్వు గుడ్డివాడవట, నిన్ను పెళ్లి చేసుకునే ఇష్టం లేదట, అందుకని తాగొచ్చి తండ్రాలు ఆడావని ఏవో సాకులు చెప్పింది. ప్రేమించడానికి నువ్వు కావాలట, పెళ్లి చేసుకుందుకేమో వేరే ఇంకొకటి కావాలంట. చంటి, ఈ పుస్తకాలన్నీ మా వాడవేగా. నాన్సీ పెళ్లి ఒప్పుకుందా? అది ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఏర్పాట్లు వాళ్ళెందుకు చేస్తారు? చంటి, చంటి, చంద్రమంటి
చంద్రం అంటే నాకు భయంగా ఉందిరా. భయం ఎందుకు? నేనున్నాగా ఏమైందిరా? అంత చీకటిగా ఉందిరా. అత్తగారు ఒకసారి ఇట్రండి. పిన్ని రండి. పిన్ని పిన్ని బాబు పిన్ని 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 నాకు కళ్ళు కనపడదని కదా మనసు ఇలా ఎందుకలా చేస్తా. నాకేదో భయంగా ఉంది తాత. ప్రేమించే వాళ్ళు ఎప్పుడు భయపడకూడదమ్మా. నువ్వు చందనం ఒకసారి కలుసుకుని వివరంగా మాట్లాడుకుంటే అంతా చక్కబడుతుందని నా నమ్మకం. ఎలా తాత? ఒకవేళ చంద్రం పిన్ని చెప్పింది నిజమే అయితే? నో, ప్రేమ కథలన్నీ చెప్పుడు మాటల వల్లే చెడ్డాయి. నువ్వే స్వయంగా వెళ్ళి అతన్ని కలుసుకో, అతనితో మాట్లాడు. అప్పుడు కానీ ఈ సమస్య తీరదు. చూడమ్మా, మనసు ఉంటే మార్గం లేకపోదు. నువ్వు ఈ కథకు ఎలాంటి ముగింపు ఇవ్వదలుచుకున్నావమ్మా? నాకే తెలియడం లేదు తాత. చూడమ్మా, నువ్వు దీన్ని ఎలాగైనా ముగించవచ్చు, కానీ ఆ ముగింపు దుఃఖాంతం కాకూడదనే నా ఆశ. ఇప్పుడు ఇక్కడి నుంచి కుర్చీ దగ్గరికి వెళ్ళాలనుకోండి. మూడు అడుగులు. ఓకే, వన్ టూ త్రీ. అరే అలా జరిపెట్టకండి. మేమేం చేసినా ఒక కొలతల ప్రకారం చేయాలి. మీరు దూరారనుకున్నా. చంద్రం ఇల్లు ఖాళీ చేసి రెండు రోజులైందే. అవును, ఈ మధ్య నువ్వు ఇటుకేసి వస్తున్నట్లేదే. ఏమైందమ్మా? అన్నట్టు చంద్రం పెళ్లిట వాళ్ళ పిన్నిగారు చెప్పారు. ఇప్పుడు అసలు వాళ్ళ పిన్నిగారి ఇంట్లోనే ఉంటున్నారు. అది సరే, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలా? ఏమమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? మన సుల్తాన్ నాన్న చూసావా, రెండు రోజులు నీకు ఎలా ఫ్రెండ్ అయిపోయిందో. చూసి మొరగటం. నీకు చాలా మంచి ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఎవరు కావాలమ్మా? చంద్రంతో మాట్లాడాలి. మీ పేరు? నా పేరు చంద్రంతో మాట్లాడాలి. మీ పేరేంటమ్మా? అది తెలుసు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. పేరు చెప్పండి అమ్మా, పిలుస్తాను. అక్కడికి వచ్చాడు కదండి, ఇప్పుడు మాట్లాడు. పేరేంటంటే చెప్పరేంటమ్మా? చంద్రంతో. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చంద్రాన్ని చూడాలని. నీ పుణ్యవా అంటూ ఎన్నో ఏళ్ల తర్వాత నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు. వాడిని మళ్ళీ నా నుంచి దూరం చేయకు. నువ్వు చదువుకున్న దాన్ని అర్థం చేసుకోగలవు అనుకుంటాను. చంద్రన్ నిన్ను మర్చిపోయి సుఖంగా బ్రతకడం ప్రారంభించాడు. వాడి మాట మీదే ఇంకొక పిల్లని చూసి పెళ్లి కూడా ఖాయం చేశాను. చంద్రం పెళ్లి ఒప్పుకున్నాడా? వాడు ఒప్పుకోకపోతే పెళ్లి ఏర్పాట్లు ఎందుకు చేస్తాను? ఒక్కసారి చూడు,
ఎంత సంతోషంగా ఆడుకుంటున్నాడు. వాడిని మళ్ళీ పాడు చేయి, వెళ్ళు. వాచ్మెన్, ఈ అమ్మాయి బయటికి పంపించు. ఎడవకమ్మా, ఇప్పుడు మునిగిపోయింది ఏమీ లేదు. యూ హావ్ లెర్న్ ద లెసన్, దట్స్ ఆల్. ఇప్పటికైనా నా మాట విని అతన్ని మర్చిపోయి పీటర్ని పెళ్లి చేసుకో. మమ్మీ, మమ్మీ, నాన్సీ అమ్మా, నాన్సీ అమ్మా, కొంచెం చూస్తుండు. ఎలారా జార్జ్ అమ్మా, నాన్సీ నువ్వు వెంటనే చర్చికి వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి వీలైనంత త్వరలో డేట్ ఫిక్స్ చేయాలి. పీటర్ కూడా ఈ విషయం ట్రంకాల్ చేసి చెప్పు. సరే. ఏకమ్మా, ఎందు చంద్రం ఏంటి, ఏం వాయిస్తున్నావు? కొంచెం బోయింగ్ కరెక్ట్ చూసుకోమ్మా.